हाई फ्रेंड्स वेलकम टू तेलुगु स्टडी सर्किल यूट्यूब चैनल अंड तेलुगु स्टडी सर्किल ऑनलाइन क्लासेस ऐप डियर फ्रेंड्स एंतगानो मन चैनल ने मन ऐप ने आदरिस्तुन्नंदुकु मी अंदरिकी धन्यवादालु तेलियजेसुकुंटुन्नानु मरी मुख्यंगा चाला मंदि अडुगुतुन्नारु सर संस्कृत साहित्यम अंत कलिपि माकु तक्कुव फीस तो माकु वीडियोलु अंदिंचंडि सर अंटुन्नारु मी यॉक्क कोरिक प्रकारंगा ओक 1 वीक लो కేవలం సంస్కృత సాహిత్యానికి సంబంధించిన వీడియోస్ అన్ని కలిపి జస్ట్ 199 రూపీస్కే 199 రూపాయలకే ఎంతమంది కవులు సంస్కృత కవులు ఉన్నారో వాళ్ళందరినీ కవర్ చేస్తూ ఆ వీడియోలు ఒక 20 30 వీడియోలు వస్తాయి. ఈ వీడియోలన్నీ కూడా ఒక ఫోల్డర్లో మనం పొందుపరుస్తాం. అదేవిధంగా ఈ వీడియోస్కు సంబంధించినటువంటి పిడిఎఫ్ నోట్స్ను కూడా మీకు అందుబాటులో ఉంచుతాను. ఆ విధంగా మీ ఎందుకంటే మీకు చాలా తక్కువ సమయం ఉంది, ఎందుకంటే ఆల్రెడీ సెప్టెంబర్ 21 తెలంగాణ జిఎల్కి డేట్ ఇచ్చున్నాడు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చాలా తక్కువ ఫీజుతో 199కే ఈ సంస్కృత సాహిత్యానికి సంబంధించిన అన్ని మొత్తం వీడియోస్ కాదు, సంస్కృత సాహిత్యానికి సంబంధించిన వీడియోస్ మాత్రం 199కి మీకు అందించడం జరుగుతుంది. అలా కాకుండా ఫుల్ కోర్స్ అయితే ఉంది. ఆ ఫుల్ కోర్సులో సంస్కృత సాహిత్యం వస్తుంది, ప్రాచీన సాహిత్యము, ఆధునిక సాహిత్యము ఇవన్నీ వస్తాయి, బాల వ్యాకరణము అట్లాగే టెక్స్ట్ బుక్స్ అన్నీ 14.99కి వస్తాయి. అదైతే ఫుల్ కోర్స్. అది కేవలము సంస్కృత సాహిత్యం కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ 199 పే చేసి ఈ వీడియోస్ని మీరు చూడవచ్చు కోర్సులో. మరింకెందుకు ఆలస్యం? ఇప్పుడు కాళిదాసు రాసినటువంటి రచనల్లో గతంలో మనం మాల్వికాగ్నిమిత్రం కోసం చెప్పుకున్నాం, విక్రమోర్వశీయం కోసం చెప్పుకున్నాం, రఘువంశం కోసం కూడా చెప్పుకున్నాం, ఆ తర్వాత కుమార సంభవం కోసం కూడా గత వీడియోస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి అభిజ్ఞాన శాకుంతలం కోసం మాట్లాడదాం. ఏంటి సార్ అభిజ్ఞాన శాకుంతలం? మరి ఈ యొక్క అభిజ్ఞాన శాకుంతలం కోసం మనం మాట్లాడినట్లయితే అభిజ్ఞాన శాకుంతలంలో 7 అంకాలు ఉన్నాయి సార్, గుర్తుంచుకోండి 7 అంకాలు ఉన్నాయి. గతంలో మనం చెప్పిన విక్రమోర్వశీయంలో కానీ మాల్వికాగ్నిమిత్రంలో కానీ 5 అంకాలు ఉన్నాయి, కానీ ఇందులో 7 అంకాలు ఉన్నట్టుగా చెప్పుకోవాలి. అలాగే అభిజ్ఞాన శాకుంతలానికి మూలం ఏదమ్మా అని అడిగితే మహాభారతం, గుర్తుంచుకోండి సార్ మహాభారతం. అభిజ్ఞాన శాకుంతలంకి మూలం ఏదమ్మా అని అడిగితే మహాభారతంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అభిజ్ఞాన శాకుంతలం ఈ యొక్క కాళిదాసు యొక్క నాటకాల్లో చాలా ప్రౌఢమైనది, చూడండి ప్రౌఢమైనది, చాలా గొప్ప నాటకంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ప్రపంచ సాహిత్యంలోనే నాటక సాహిత్యంలోనే కాళిదాసుకి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన నాటకం ఏదని సడితే అభిజ్ఞాన శాకుంతలంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో ప్రధానమైనటువంటి పాత్రలు దుష్యంతుడు, శకుంతల, కణవ మహర్షి, దుర్వాస మహర్షి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆ కథ అంతా కూడా మరలా మనం చర్చిద్దాం. మరి అభిజ్ఞాన శాకుంతలంలో ఎన్ని అంకాలు ఉన్నాయని అడిగితే 7 అంకాలుగా ఉన్నట్టుగా మనం చెప్పాము. అభిజ్ఞాన శాకుంతలంలో ప్రధాన అంకం ఏది అని అడుగుతాడు. ఈ అభిజ్ఞాన శాకుంతలంలో ప్రధాన అంకం ఏదో మనం అడిగితే 4వ అంకంగా మనం గుర్తుంచుకోవాలి. 4వ అంకం అంటే చతుర్థాంకము. ఏంటి సార్? చతుర్థాంకంగా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అలాగే అసలు దీనికి అభిజ్ఞాన శాకుంతలం అనే పేరు ఎట్లా వచ్చింది అంతే కదా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అంగుళీకం, అంగుళీకం అంటే ఏంటి సార్? అంగుళీకం అంటే ఉంగరం కదా, అంగుళీకం అంటే ఉంగరం. అభిజ్ఞానం, అభిజ్ఞానం అంటే గుర్తు, అంటే ఈ యొక్క ఉంగరాన్ని గుర్తుగా ఇవ్వడం జరిగింది, అందుకే దీనికి అభిజ్ఞాన శాకుంతలం అనే పేరు వచ్చింది. సింపుల్, అంతే, ఉంగరాన్ని గుర్తుగా ఇవ్వడం జరిగింది. అయితే ఎవరెవరికి ఇచ్చారనే కథ మనం తెలుసుకోవాలి. మరి ఈ యొక్క ఉంగరాన్ని, అంగుళీకాన్ని గుర్తుగా ఎవరెవరికి ఇచ్చారు? దుష్యంతుడు, శకుంతలకు ఇవ్వడం జరిగింది. మరి ఉంగరాన్ని గుర్తుగా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఈ కథ అంతా కూడా మనం ఖచ్చితంగా తెలుసుకుందాం. దాన్ని తెలుసుకునే ముందు ఒక్కసారి అభిజ్ఞాన శాకుంతలంలో ఉన్నటువంటి నాయకుడి కోసము, నాయక కోసం ఒకసారి చర్చించాలి. మరి నాయకుడు, నాయిక మనకు తెలుసు కదా, నాయకుడు ఎవరని అడిగితే దుష్యంతుడు, నాయిక అంటే శకుంతలని మనకు తెలుసు. అయితే అభిజ్ఞాన శాకుంతలంలో నాయకుడు ధీరోదాత్తుడు, నాయక లక్షణాలు ఉన్నాయి కదా, ధీరోదాత్తుడు, ధీరోదత్తుడు, ధీర లలితుడు, ధీర శాంతుడు అనేసి నాయక లక్షణాలు 4 ఉన్నాయి. నాయక నాయక భేదాలు మన తెలుగు స్టడీ సర్కిల్ యాప్లో సాహిత్య విమర్శలో నాయక నాయక భేదాల్లో చాలా స్పష్టంగా వివరించాం, అందులో వీడియోస్ చూసుకోండి. అయితే ప్రజెంట్ మనం చూసినట్లయితే, మనం గమనించినట్లయితే ఫ్రెండ్స్ ఒకసారి గమనిద్దాము, ఇక్కడ ఈ అభిజ్ఞాన శాకుంతలంలో నాయకుడు ఎవరమ్మా అని అడిగితే దుష్యంతుడు తెలుసు కదా. ఈ దుష్యంతుడిని అభిజ్ఞాన శాకుంతలంలో ధీరోదాత్తుడుగా చిత్రీకరించడం జరిగింది. ధీరోదాత్తుడు దుష్యంతుడు. మరి శకుంతల ఎలా చిత్రీకరించబడిందంటే ముగ్ధ, అలాగే
లజ్జ వాసక లజ్జ అంటారు లజ్జ ఇది ఏంటి దుష్యంతుడు ధీరోదాత్తుడుగా శకుంతల ముగ్ధ అంటే నాయక భేదాల్లో ముగ్ధ మధ్య ప్రౌఢ అని అంటారు ముగ్ధ అంటే ఏంటనుకున్నారు అప్పుడే అంకురించిన యవ్వనం చేత ఎక్కువ సిగ్గుతో కూడుకున్నటువంటి స్త్రీని ముగ్ధ అంటారు మరి లజ్జ అంటే ఏంటి సార్ అని అడిగితే శృంగార నాయక భేదాలు 8 ఉంటాయి ఈ శృంగార నాయక భేదాల్లో లజ్జ అంటే తన ప్రియుడి కోసం తనకు తాను అందంగా అలంకరించుకునే ఎదురు చూస్తున్నటువంటి స్త్రీని వాసక లజ్జ అంటారు చూడండి విరహోత్కంఠిక వాసక లజ్జ ఇవన్నీ కూడా మనం వినే ఉన్నాం ఎందుకంటే గతంలో మనం ఈ శృంగార నాయక భేదాల్లో మనం చెప్పుకోవడం అభిసారిక అభిసారిక అంటే తనకు తానే ప్రియుడి వద్దకు వెళ్ళిపోయేదాన్ని అభిసారిక అంటారు సరే అవన్నీ కూడా ఆ వీడియోలో మీరు చూసుకోండి ఇక్కడ నాయకులు ముగ్ధ మధ్య ప్రౌడెన్స్ 3 రకాలు ఉన్నారు ముగ్ధ అంటే అప్పుడే అంకురించిన యవ్వనం చేత ఎక్కువ సిగ్గుతో కూడుకున్నటువంటి స్త్రీ ఎందులో అభిజ్ఞాన శాకుంతలంలో ఈ క్యారెక్టర్ అన్నీ కూడా అభిజ్ఞాన శాకుంతలం ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే భారతంలో ఉన్నటువంటి దుష్యంతుడికి అభిజ్ఞాన శాకుంతలం ఉన్న దుష్యంతుడికి తేడా ఉంది భారతంలో దుష్యంతుడు ఉన్నాడు కదా ఈ భారతంలో దుష్యంతుడైతే ధీరోదత్తుడు చూడండి ధీరోదత్తుడు అక్కడ ధీరోదత్తుడు ధీరుడు ఉదాత్తుడు ధీరుడు ధైర్యవంతుడు ఉదార స్వభావం కలిగినవారు ఇక్కడ ధీరోదత్తుడు అంటే ధైర్యవంతుడు ఉద్దత్తుడు గర్వం కలిగినవాడు అనమాట అంటే భారతంలో దుష్యంతుడు స్వార్థపరుడు భారతంలో దుష్యంతుడు స్వార్థపరుడు ధీరోదత్తుడు అలాగే భారతంలో శకుంతల ఉంది కదా ఈ భారతంలో శకుంతల ప్రౌఢ ప్రౌఢ అంటే ముగ్ధ మధ్య ప్రౌఢ ప్రౌఢ అంటే సమస్త రతికోవద అన్నీ తెలుసు అనమాట వాక్చాతుర్యం కలిగినటువంటి స్త్రీ ఈ భారతంలో అంటే కాళిదాసు ఏం చేశారంటే మహాభారతంలో ఉన్నటువంటి దుష్యంతుడికి మహాభారతంలో ఉన్నటువంటి శకుంతలకి తేడా చూపించాడు అంటే అక్కడ తన యొక్క అభిజ్ఞాన శాకుంతలంలో చాలా గొప్పవారుగా మంచివారుగా చాలా చక్కగా వివరించడం జరిగింది అది కాళిదాసు యొక్క గొప్పతనంగా మనం చెప్పుకోవచ్చు మరి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ స్టోరీ ఒకసారి మనం చూద్దాం ఏంటి ఇక్కడ అభిజ్ఞాన శాకుంతలంలో ఏంటి స్టోరీ ఒకసారి మనం చూద్దాం ఇక్కడ మనం ఎవరు చెప్పాం దుష్యంతుడి కోసం మాట్లాడతాం దుష్యంతుడు ఈ దుష్యంతుడు హస్తినాపురం ఉంది కదా ఈ హస్తినాపుర చంద్రవంశపు రాజు చంద్రవంశ రాజు చాలా అందగాడు ధీరోదాత్తుడని మనం చెప్పాం కదా హస్తినాపుర చంద్రవంశ రాజు అయినటువంటి ఈ యొక్క దుష్యంతుడు ఒకసారి అడవికి వెళ్తాడు వేట కోసం అడవికి వెళ్తే అక్కడ కణ్వ మహర్షి ఆశ్రమం ఉంటుంది కణ్వ మహర్షి మరి కణ్వ మహర్షి ఆశ్రమంలో ఎవరుంటారని అడిగితే శకుంతల ఉంటుంది శకుంతల మరి శకుంతల అసలు తల్లిదండ్రులు అయితే విశ్వామిత్రుడు మేనక ఆ విషయం మనకు తెలుసు విశ్వామిత్రుడు మేనకల యొక్క కుమార్తె శకుంతల ఆ శకుంతల యొక్క పెంపుడు తండ్రి ఎవరని అడిగితే కణ్వ మహర్షి కణ్వ మహర్షి ఆశ్రమంలో శకుంతల నివాసం ఉంటుంది అయితే ఇతను వేటకు వెళ్తాడు హస్తినాపుర చంద్రవంశపురాజు దుష్యంతుడు దుష్యంతుడు వేటకు వెళ్ళిన తర్వాత శకుంతలను చూసి ఇష్టపడతాడు శకుంతల కూడా తొలిచూపులోనే దుష్యంతుని చూసి ఇష్టపడుతుంది వారిద్దరికీ గాంధర్వ వివాహం జరుగుతుంది చూపులతో జరిగే వివాహం ఆ విధంగా వాళ్ళు ఇష్టపడిన తర్వాత శారీరకంగా కూడా కలుస్తారు వాళ్ళు కలిసిన తర్వాత ఆ విరహంతో ఒకరినొకరు విడిచి ఉండలేరు కానీ రాజ్య ధర్మం దృష్ట్యా ఆయన రాజ్యానికి వెళ్ళాలి దేవి ఖచ్చితంగా నేను వెళ్ళి నిన్ని మేళతాళాలతో తీసుకొని వెళ్తాను ఊరేగింపుగా తీసుకొని వెళ్తాను మరి అందుకు గుర్తుగా మన ఇద్దరికి ప్రేమకి గుర్తుగా ఈ యొక్క ఉంగరాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్పి ఆ యొక్క ఉంగరాన్ని ఏంటి అంగుళికాన్ని శకుంతలకి ఇచ్చి అతను వెళ్ళిపోతాడు ఎవరు దుష్యంతుడు అతను ఎప్పుడు వెళ్ళాడో వెళ్ళిన దగ్గర నుంచి కూడా శకుంతల చాలా ధ్యానంగా పరధ్యానంగా ఉంటుంది ఎప్పుడు వస్తాడు తన యొక్క ప్రియుడు ఎప్పుడు తనను తీసుకువెళ్తాడని చెప్పి చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది అదే సమయంలో దుర్వాసు మహర్షి వస్తాడు కణ్వ మహర్షి ఆశ్రమానికి ఈ దుర్వాసుడి యొక్క రాకను గమనించినటువంటి శకుంతల అట్లాగే పరధ్యానంలో ఉంటుంది కానీ దుర్వాసుడు వస్తాడు చప్పుడు చేస్తాడు అయినా కూడా ఆమె పట్టించుకోదు అందుకు కోపు బాగా కోపిష్ట అనమాట కోపగించుకున్నటువంటి ఈ యొక్క దుర్వాసు మహర్షి ఏం చేస్తాడంటే శకుంతల గతంలో నేను వస్తే చాలా మర్యాద చేసేది
చెంబుతో నీళ్ళిచ్చి పాదాలు కడిగి తానే పూల మీద నడిపించుకొని వెళ్ళి భోజనం పెట్టేది, అలాంటి శకుంతలను నన్ను అశ్రద్ధ చేసింది ఏంటి అని చెప్పి శపిస్తాడు. ఏంటి శాప్ అని అడిగితే, ఎవరి కోసం ఆలోచిస్తూ నన్ను అశ్రద్ధ చేసిందో ఆ వ్యక్తి ఈమెను మర్చిపోవాలని చెప్పి అక్కడ శాపం. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి చెలికత్తులందరూ కూడా పరుగు పరుగును వెళ్ళి దుర్వాస మహర్షి పాదాల మీద పడి, ప్రభు తప్పయింది, దయచేసి ఆమె క్షమించండి అని చెప్పి వాళ్ళు అనగానే అతను సరే పాపం కదా అని చెప్పి, ఈ యొక్క శకుంతల మళ్ళీ శాపానికి విమోచనం ఏంటంటే తన యొక్క ప్రియుడు ఏదైనా గుర్తుగా ఇస్తే ఆ గుర్తును చూపిస్తే మళ్ళీ గుర్తుపడతాడు, లేకపోతే గుర్తుపట్టడు అని దుర్వాస మహర్షి ఆ శాపానికి విమోచనం కలిగిస్తాడు. శకుంతల కూడా చాలా సంతోషిస్తుంది, ఎందుకంటే దుష్యంత మహర్షి ఉంగరం ఇచ్చున్నాడు కదా, ఈ ఉంగరాన్ని చూపిస్తే ఖచ్చితంగా దుష్యంతుడు ఆ యొక్క నన్ను గుర్తుపడతాడులే అని చెప్పి చాలా సంతోషంగా ఉంటుంది. కొన్ని రోజులు అయిన తర్వాత అప్పటికి గర్భవతిగా ఉంటుంది శకుంతల, కన్వ మహర్షి వస్తాడు తన యొక్క దివ్య దృష్టితో ఇవన్నీ కూడా తెలుసుకొని, అమ్మ మహారాజు వద్దకు నువ్వే వెళ్ళాలి, ఎందుకంటే ఈ యొక్క దుర్వాస మహర్షి యొక్క శాపం కారణంగా ఆయన నిన్ను మరిచాడు కాబట్టి నువ్వు వెళ్ళు అనగానే ఇలా శకుంతల వెళ్తుంది. శకుంతల వెళుతూ ఇక్కడ మనం చూసినట్లయితే శచీతీర్థం, ఏంటి సార్ శచీతీర్థం, ఈ శచీతీర్థం దాటుతుండగా ఈ శకుంతల యొక్క చేతుకున్నటువంటి అంగుళీకం ఆ యొక్క తీర్థం ఆ నదిలో పడిపోతుంది. ఎప్పుడైతే నదిలో పడిపోయిందో శకుంతల దుష్యంత మహారాజు దగ్గరికి వెళ్ళగానే దుష్యంత మహారాజు అమ్మరి అంగుళీకం లేదు కాబట్టి ఆ దుర్వాస మహర్షి యొక్క శాపం కారణంగా ఆయన గుర్తుపట్టలేడు, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు, అడవిలోకి మళ్ళీ పంపించేస్తాడు. ఇలా అడవిలోకి మరలా శకుంతల వచ్చేస్తుంది, చాలా అష్టకష్టాలు పడుతుంది. మరి ఈ ఉంగరం ఏదో ఒకలాగా మొత్తానికి రాజుగారికి చేరుతుంది. ఎప్పుడైతే ఉంగరాన్ని చూస్తాడో చూసిన తర్వాత తన గత జ్ఞాపకం అంతా గుర్తుకొస్తుంది, అయ్యో శకుంతల నా భార్య అని పరుగు పరుగును వెళ్ళి మరలా శకుంతలను తీసుకొస్తాడు. ఇది కథ సుఖాంతం. ఈ మధ్యనే గుణశేఖర్ చాలా హైలీ ఎక్స్పెక్టేషన్స్తో శాకుంతలం సినిమా తీశాడు, కానీ అది అంతగా ఆకట్టుకోలేదు, తీసే విధానం అంతగా బాగలేదు. అయితే ఏదేమైనా కూడా నిజంగా అభిజ్ఞాన శాకుంతలంలో ఇంకా కీలకమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం చర్చించుకుందాం. కాళిదాస్ యొక్క అభిజ్ఞాన శాకుంతలం ఉంది కదా, మరి ఈ యొక్క అభిజ్ఞాన శాకుంతలం ప్రపంచ ప్రసిద్ధి పొందిందని మనం చెప్పాం. మరి అభిజ్ఞాన శాకుంతలాన్ని బాగా ప్రశంసించింది ఎవరని అడిగితే మనం చూసినట్లయితే గోదే అనేటటువంటి గొప్ప సాహిత్య ప్రియుడు. కొన్ని పుస్తకాల్లో గొయ్యిదే అనేసి ఉంటుంది, ఇతనే గొయ్యిదే అయినా గోదే అయినా ఈయన జర్మనీ దేశానికి చెందినవాడు. ఈయనంట అభిజ్ఞాన శాకుంతలాన్ని చదివి చాలా ఆనందం, అమిత ఆనందం, నృత్యం చేశాడట, డ్యాన్స్ చేశాడు, అక్కడికక్కడే వీధుల్లో పరిగెత్తాడంట, అంత ఆనందం పొందాడు. దానికి సంబంధించి ఒక గీతాన్ని కూడా రాశాడంట. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే అభిజ్ఞాన శాకుంతలాన్ని చదివి బాగా అమితానందాన్ని పొందిన గొప్పగా ప్రశంసించినటువంటి కవి ఎవరని చదివితే, జర్మనీ సాహితీవేత్త ఎవరని చదివితే గోదేగా మనం ఖచ్చితంగా గుర్తించుకోండి, అభిజ్ఞాన శాకుంతలంగా మనం చెప్పొచ్చు. మరి ముఖ్యంగా అభిజ్ఞాన శాకుంతలం ఇంగ్లాండు జర్మనీ దేశాల్లో రంగస్థలం మీద ఎక్కువగా ప్రదర్శనలు ఇచ్చినటువంటి నాటకం ఏదైనా ఉందంటే అభిజ్ఞాన శాకుంతలం. అంటే విదేశాల్లో రంగస్థలం మీద ప్రదర్శన ఇవ్వబడినటువంటి మన భారతీయ నాటకం ఏదని అడిగితే అభిజ్ఞాన శాకుంతలంగా మనం చెప్పొచ్చు. ఏ దేశాలండి? ఇంగ్లాండ్ మరియు జర్మనీ దేశాల్లో. ఇంగ్లాండ్ మరియు జర్మనీ దేశాల్లో రంగస్థలం మీద ఇవి ప్రదర్శన ఇవ్వబడింది అభిజ్ఞాన శాకుంతలం. మరి అభిజ్ఞాన శాకుంతలం ఇతర భాషల్లో కూడా అనువాదం పొందింది. అందులో అభిజ్ఞాన శాకుంతలాన్ని ఆంగ్లంలోనికి ఎవరు అనువదించారని అడిగాడు అనుకోండి, విలియం జోన్స్ అనువదించాడు సార్. విలియం జోన్స్ అంట, ఎవరు సార్? విలియం జోన్స్. 1769లో దీన్ని అనువదించడం జరిగింది. ఆంగ్లంలోకి అనువదించింది ఎవరని అడిగితే విలియం జోన్స్, 1769లో. అలా కాకుండా జర్మనీ భాషలోకి కూడా అనువదించడం జరిగింది. మరి ఈ జర్మనీ భాషలోకి ఎవరు అనువదించారని అడిగితే అమ్మ జార్జ్ పార్స్టర్ గుర్తుంచుకోండి, ఈయన
1791 జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. గతంలో అడిగిన ప్రశ్నలు ఇవన్నీ కూడా అభిజ్ఞాన శాకుంతలాన్ని బాగా అమితంగా ప్రేమించినటువంటి వ్యక్తి ఎవరని చెబితే గోదే జర్మనీ దేశమైంది. అలాగే ఇంగ్లాండు జర్మనీ దేశాల్లో ఎక్కువగా రంగస్థలం మీద ప్రదర్శించబడిన నాటకం కూడా అభిజ్ఞాన శాకుంతలం. మరి అభిజ్ఞాన శాకుంతలాన్ని ఆంగ్లంలోకి ఎవరు అనువదించారంటే విలియం జోన్స్ అనువదించాడు 1769. అలాగే జర్మనీలోకి ఎవరు అనువదించారని చెబితే జార్జ్ పార్స్టర్ అనువదించడం జరిగింది. మరి జార్జ్ పార్స్టర్ అనువదించినటువంటి ఈ యొక్క జర్మనీ భాషలోకి అనువదించగానే జర్మనీలో ఉన్నటువంటి సాహితీవేత్తల్లో ఎవరు గోదే అంటే దీన్ని అనువాదాన్ని చదివి అమితానందం పొందాడు. గోదే ఆయనకి సంస్కృతం రాదు కదా, కాబట్టి ఇతను జర్మనీలో అనువదించబడిన దీన్ని జార్జ్ పార్స్టర్ అనువదించిన ఈ రచనని చూసి అమితానందం పొంది జర్మనీ దేశానికి చెందిన గోదే నృత్యం చేశాడు. అలాగే షిల్లర్ అనేటటువంటి వ్యక్తి ఒకడు ఉంటాడు, అతను కూడా జర్మనీయే. అతను కూడా ఈ నాటకాన్ని చూసి దీన్ని చదివి చాలా ఆనందం పొందినట్టుగా మనకి చరిత్ర చెబుతుంది. ఈ విధంగా మనం చూసినట్లయితే దీనికోసం మనం చెప్పవచ్చు. మరి ఈ యొక్క అభిజ్ఞాన శాకుంతలం చాలామంది ప్రశంసించారు. అభిజ్ఞాన శాకుంతలం ప్రశంస ఏంటి? ప్రశంస మనం చూసినట్లయితే ఇక్కడ గోదే, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ శాకుంతలం ఉంది కదా, ఈ శాకుంతలం కోసం, అభిజ్ఞాన శాకుంతలం కోసం చాలా గొప్పగా గోదే చెప్పడం జరిగింది. ఈయన గోదే అని అంటాం, జర్మనీ దేశానికి చెందినవాడు. ఈయన మానవ మాతృడు ఇంత గొప్ప రచన చేయగలడా అని అన్నాడు. చూడండి, మానవ మాతృడు, మానవ మాతృడు ఇంత గొప్ప రచన చేయగలడా అని ప్రశ్నించుకున్నాడు. మానవ మాతృడు మనిషి ఇంత గొప్ప రచన చేశాడా, మానవ మాతృడు ఇంత గొప్ప రచన చేయగలడా అని కాళిదాసుని ప్రశంసించింది ఎవరో మనసు అడిగితే గోదే. మనం చెప్పాం కదా జర్మనీ దేశానికి చెందినటువంటి గొప్ప సాహిత్యవేత్తగా మనం చెప్పాం. మరి తర్వాత షిల్లర్ కోసం కూడా మనం చెప్పాం. ఆయన ఏమంటారంటే శాకుంతలాన్ని మించిన కవితా గానం ప్రాచీన గ్రీకు సాహిత్యంలో కానీ మరే ఇతర సాహిత్యంలో కానీ కనిపించదు అని ఎవరన్నారని అడిగితే షిల్లార్ అన్నాడు. వీళ్ళిద్దరు కూడా, గోదే షిల్లార్ ఇద్దరు కూడా జర్మనీ దేశానికి చెందినవారే. మరి ఆ అనువాదాన్ని చూసి వీళ్ళు అమిత ఆనందం పొందారు. ఒకసారి గమనించండి, ఇక్కడ అభిజ్ఞాన శాకుంతలం ప్రశంస కోసం మాట్లాడుతున్నాం. మానవ మాతృడు ఎంత గొప్ప రచన చేశాడా అని ఆశ్చర్య పొందుతూ కాళిదాసును ప్రశంసించిన వాడు ఎవరని చెడితే గోదే, గుర్తుంచుకోండి. అలాగే శాకుంతలాన్ని మించిన కవితాగానం ప్రాచీన గ్రీకు సాహిత్యంలో కానీ మరెక్కడ కానీ కనిపించదు అని ఎవరన్నారని చెడితే షిల్లార్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ఈ కాళిదాసు రాసినటువంటి టెంప్టిస్ట్ నాటకం ఒకటి ఉంటుంది, షేక్స్పియర్ రాసిన టెంప్టిస్ట్ నాటకం ఉంటుంది. ఆంగ్లంలో టెంప్టిస్ట్ నాటకం రాసింది షేక్స్పియర్. మరి ఆంగ్లంలో షేక్స్పియర్ రాసిన టెంప్టిస్ట్ నాటకంతో కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలాన్ని ఎవరయ్యా లిచ్చేశారని అడిగితే మనం గమనించినట్లయితే రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారు కదా, రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పాడు అన్నమాట. ఆంగ్లంలో షేక్స్పియర్ రాసిన టెంప్టిస్ట్ నాటకంతో మన అభిజ్ఞాన శాకుంతలాన్ని పోల్చింది రవీంద్రనాథ్ ఠాగూర్. ఎందుకంటే ఇక్కడ టెంప్టిస్ట్ నాటకంలో మనం చూసినట్లయితే మిరిండా అనే పాత్ర ఉంటుంది. ఈ మిరిండా పాత్రతో శకుంతల పాత్రను పోల్చడం జరిగింది. చూడండి, శకుంతలం పాత్ర, చూడండి టెంప్టిస్ట్. ఇక్కడ గమనించండి, అంటే మన ఆంగ్లంలోకి అనువదించబడింది, జర్మనీ భాషలోకి అనువదించబడింది ఏది? అభిజ్ఞాన శాకుంతలం. మరి అభిజ్ఞాన శాకుంతలాన్ని మానవ మాతృడు ఇంత గొప్పగా రచించగలడా అని చెప్పి ఎవరు అనుకున్నారని అడిగితే గోదే అన్నాడు జర్మనీ. శాకుంతలాన్ని మించిన కవితాగానం ప్రాచీన గ్రీకు సాహిత్యంలో కానీ మరే సాహిత్యంలో కనిపించదని అన్నది షిల్లార్. మరి ఈ యొక్క అభిజ్ఞాన శాకుంతలాన్ని షేక్స్పియర్ యొక్క టెంప్టిస్ట్ నాటకంతో పోల్చింది ఎవరంటే మన రవీంద్రనాథ్ ఠాగూర్. మన రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమన్నంటే టెంప్టిస్ట్ నాటకంలో మిరండా అనే పాత్ర ఉంటుంది, ఆ పాత్రతో పోల్చదగిన పాత్ర శకుంతల అని చెప్పి చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా
కాళిదాస రాసిన అభిజ్ఞాన శాకుంతలంలో 7 అంకాలు ఉన్నాయి. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన నాటకాల్లో ముందు వరుసలో ఉండబోతున్నటువంటి ఉన్న నాటకం ఏదంటే అది అభిజ్ఞాన శాకుంతలం. గతంలో మనం కాళిదాస్ కోసం మహాకావ్యాలు చెప్పుకున్నాం, రఘువంశం, కుమారసంభవం, తర్వాత నాటకాల కోసం చెప్పాం. నాటకాలు విక్రమోర్వశీయం కానీ, మాళవికాగ్నిమిత్రం కానీ, అభిజ్ఞాన శాకుంతలం కానీ, ఈ వీడియోస్ అన్నీ కూడా మనం ఖచ్చితంగా మన యాప్లో ఒక సంస్కృత సాహిత్య చరిత్ర అని చెప్పి ఒక ఫోల్డర్లో పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.